తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మా జగనన్న మీకు మంచి చేయలేదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పిల్లలకు మంచి చేయలేదా? మీ ఇంట్లో మంచి జరగలేదా? మా జగనన్నకి ఎందుకు ఇలా నడి రోడ్లో వదిలిపెట్టారో తలుచుకుంటానే బాధపడతా ఉంది. జగనన్న మీకోసం ఎంత తోడు ఉండాడో ఇవి జీర్ణించుకోలేకపోతాను. తన జీవితాన్ని కూడా పక్కన పెట్టి మీ పక్కన నిలబడినందుకు మంచి బహుమానం ఇచ్చారు ప్రజలారా. మీ ఇంట్లో మంచి చేసి ఉంటే ఓటు వేయండి అని చెప్పిన ఏకైక దమ్ముడు వ్యక్తి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి, మా దేవుడు. అలాంటి వ్యక్తిని కన్నీళ్లు పెట్టించారంటే ఈ బాధ తట్టుకోలేకుండా జీర్ణించుకోలేకుండా ఎందుకు ఇలా చేయాలా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మి గుద్దినారు. మంచోడు మంచోడు అనేసి నడి రోడ్లో నిలబెట్టినారు. మీకు ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏమి చేశాడని నిలబెట్టారు మీరు? ఈ స్వార్థాల కోసం ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? తలచుకుంటానే బాధ ఉంది. కాదు, మీ ఇంట్లో ఒక్కలకు కూడా మంచి జరగలేదా? ఒకటో తారీఖు వచ్చేటప్పుడు గబగబా తీసేసుకుని డబ్బులు చేసి ఉండలేరే ఇంతన్నా? మనసులో విశ్వాసాలు లేవంటే ఇలా బాబు విశ్వాసం ఏమైపోతుంది? ఇలా మనుషులకి నమ్మకం అన్నది ఏమైపోతుంది? ఆ తిన్నప్పుడేనా, ఆ తీసుకున్నప్పుడేనా, కనీసం ఓటేసేటప్పుడు జగనన్న చేసిన మీకు మంచితనం అన్నది గుర్తుకు రాలేదా? నా చిన్నతనం నుంచి నా ఊళ్ళో డ్రైనేజీ కట్టిన మా వాళ్ళు లేరు, ఎంతో మంది వచ్చారు. ఇవాళ జగనన్న ఇచ్చిన పథకాలే నేను ఇస్తానని ముందుకు వచ్చారే. ఆ రోజుని అంతకుముందు అన్ని సంవత్సరాలు సీఎంగా చేసినప్పుడు ఎవరన్నా మనకి ఇంత మంచి చేశారా? ఎవరన్నా మన బిడ్డలకి చదువులకి ఇచ్చారా? మన బిడ్డలకి లేకపోతే స్కూల్ బ్యాగులు ఇచ్చారా? మనలాంటి పేదోళ్ళము ఇప్పటి నుంచి ఉంటుంది మనకు తిప్పలో, ఇప్పటి నుంచి ఉంటాయి తిప్పలో. ఇప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడతారు అబ్బా, మన గొయ్యి మనమేతో ఎప్పుడో వచ్చి అంట, ఎప్పుడో వచ్చి ఏదన్నా చేతే ఇప్పుడు వెంటనే వస్తుంది. అంత దుఃఖపెట్టి ఆయన ఇంత ఇలా చేశారు చూసారు, ఆయనే బాగుంటాడు. జగనన్న గుండెలో తిల్లో కూడా ఒకటే భాగం ఉంది. ఈ ఎక్కసెల్లమ్మలు వేసిన ఓట్లు ఏమైనాయి, ఈ అవ్వతాతలు వేసిన ఓట్లు ఏమైనాయి అని ఆయనకు కూడా ఒకటే బాధ ఉంది. మరి మీరు కావాలని చేశారో ఎందుకు చేశారో అదైతే ఆ దేవుడికే తెలియాలి. ఆయన ముఖం మీద చిరునవ్వుని ఆయన కళ్ళల్లో కన్నీళ్ళు రప్పించారు మీరు. అది ఈ అవ్వతాతలు వేసిన ఓట్లు ఏమైనాయి, నా అక్కసెల్లమ్మలు వేసిన ఓట్లు ఏమైనా, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఏమన్నాడు కదా? మీ ఇంట్లో ఎవరికి మంచి జరగలేదా? ఎవరో తినలేదా? మీ పిల్లల పథకాలు కానీ, మీరు డబ్బుల విషయంలో ఆడవాళ్ళు డబ్బులు, 40 సంవత్సరాల వాళ్ళ డబ్బులు ఎన్నో తీసుకున్నారు మీరు. ప్రతి ఇంటికి నాకు ఓటు వేసినా వేయిపోయినా ప్రతి ఓళ్ళకి హక్కులు ఉన్న వాళ్ళకి అందరికీ అన్నీ అందించమన్నాడు జగనన్న, సరేనా? అది నిజంగా జగనన్న ఏమన్యాయం చేశాడరా మీకు? ఎంత ఘోరంగా ఓడిచ్చారా? ఒరే, అసలైంది ఇప్పుడు మొదలైంది మీ కష్టాలు, సరేనా? మీరికి ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఆయన ఎందుకు మిస్ చేసుకున్నామా అని. దుర్మార్గులరా మీరు అందరం, దుర్మార్గులు. ప్రతి పథకం అందుకున్నారు, అది సిగ్గులేదు అలా రూపాయి తింటాక మీకు. తిన్నారు, పందిరిలా తినేశారు, తినేసేసి అంత ఘోరంగా ఓడించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు అన్నవాడు ఉంటే చూసుకుంటాడు రా మీ పని.
ఆయన చంపుతున్న వాళ్ళు అందరికీ అని దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. సరేనా, అంత ఘోరంగా ఓడించారు. ప్రతి ఒక్కళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, పథకాలు ఇచ్చాడు, అన్నీ తినేశారు. ఎంత ఘోరంగా ఓడింత.